కరోనా టీకాల లభ్యత కోసం రాష్టాలు గ్లోబల్ టెండర్లు జారీ చేసే ప్రక్రియలో ఉన్న వేళ టీకా సేకరణ విధానం ఏంటని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. కరోనా రోగులకు అవసరమైన ఔషధాలు, టీకాలు, ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన సుమోటో కేసును జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కోవిడ్ టీకాల ధరల్లో వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించిన సుప్రీంకోర్టు వ్యాక్సిన్లకు దేశమంతా ఒకే ధర ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. కోవిన్ యాప్లో తప్పనిసరి నమోదు అంశంపై ప్రశ్నించింది. టీకాల కోసం పలు రాష్టాలు గ్లోబల్ టెండర్లు పిలుస్తున్నాయన్న ధర్మాసనం ఇది కేంద్ర ప్రభుత్వ విధానమా అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది. దేశంలో 2021 చివరి నాటికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి టీకా వేస్తామని కేంద్రం తెలిపింది. టీకాల కోసం ఫైజర్ వంటి పలు సంస్థలతో ప్రభుత్వం చర్చిస్తుందన్న ప్రభుత్వ న్యాయవాది చర్చలు సఫలమైతే వ్యాక్సినేషన్ వేగవంతం చేస్తామన్నారు. అంతకుముందు కోవిడ్పై పోరులో భాగంగా రాష్టాలకు ఆక్సిజన్ కేటాయింపులకు ప్రణాళిక రూపొందించేందుకు సుప్రీంకోర్టు 12 మంది సభ్యులతో జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది.